మంచిర్యాల జిల్లాలో వరద బాధితులు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వాపోతున్న వరద బాధితులు సంఘటన స్థలంలో భారీగా మోహరించారు. పోలీసులు వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయం అందించాలంటున్నారు బాధితులు. మంచిర్యాల జిల్లాలో వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోలేదంటూ వాపోతున్నారు వరద బాధితులు. సంఘటన స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ అరుణ్ లైవ్లో అందిస్తారు. అరుణ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వరద బాధితులు ఏమంటున్నారు? ఏదైతే వరదల్లో మంబునకు గురైనటువంటి ప్రాంతాలను కేసీఆర్ పర్యటిస్తున్నారని చెప్పి కూడా కొన్ని ప్రాంతాలని పర్యటించడంతో కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా వందలాది కూడా ఏదైతే వరద బాధితులు బీజేపీ ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం మీద కూడా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వరద బాధితులను పంటించకపోవడం దారుణమని అయితే వీళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితిగా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడా 2 లక్షల నష్టపరిహారం ఆర్థిక సాయం చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా మనం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నా మనం చూడొచ్చు వందలాదిగా కూడా ఇవాళ మహిళలు అయితే తరలిచ్చి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిగా బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఈ ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మన దగ్గర మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఉన్నారు. అదేవిధంగా కూడా కొంతమంది వరద బాధితులు నిజంగా కూడా ఎందుకు వీళ్ళు ప్రభుత్వం వీళ్ళని విస్మరిస్తుందనే విషయాలు చేసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎప్పుడైనా మీ దగ్గర ఇప్పటి వరకు అధికారులుగా వచ్చి ప్రజాప్రతినిధులు వచ్చారా? నీళ్ళు వచ్చి ఈ రోజు వరకు 15 రోజులు అవుతుంది, కానీ ఇంతవరకు దివాకర్ రావు సార్, ఎమ్మెల్యే గాని, మేడం గాని, మేడం ముందే వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా అమ్మా ఇలాంటి గొడవలు చేయొద్దు అని అంటే మేము చెప్పగానే బయటికి వెళ్ళడానికి మాకు ఎలాంటి రూములు కూడా దొరకలేవు సార్. మేము చిన్న చిన్న పిల్లల పట్టుకొని ఇప్పటికీ కూడా మా అక్కడనే ఉన్నాము, అదే గోడలలో ఉన్నాం. మా రేకులు పోయి సామాన్లు మొత్తం పోయినాయి, గ్యాస్ మద్దుతో సహా. ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు సార్లు, కాలేజీ సార్లు కానీ, మన పార్టీ సార్లు కానీ, ప్రతి ఒక్కరు కొన్ని కొన్ని నిత్యావసర వస్తువులు ఇస్తే అండుకోవడానికి గ్యాస్ పొయ్యిలు కూడా లేవు సార్. ఇప్పటి వరకు వాళ్ళు వీళ్ళు అన్నం పెడితే ఇంకా రోడ్డు మీదనే తినుకుంటుంటున్నాం. మాకు ఖచ్చితంగా మాకు వచ్చి యూసి మా రూమ్లు మా ఇండ్లు సర్వే చేసి సార్, మాకు ఇండ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, మాకు తక్షణ సహాయం కూడా అందజేయాలని కోరుకుంటున్నాం సార్. రాలేదు సార్, మొన్న 12వ రోజు వస్తాము అని అన్ని మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు కొందరు వచ్చి కొందరు చెత్త గిట్లా మొత్తం నడవడానికి బాట చేసిళ్ళు చేసి మేము వస్తాము అని ఆ రోజు బ్లీచింగ్ పౌడర్ వేయించారు సార్. 12 రోజులకు 12 రోజులు కాదు, ఇప్పటి వరకు కూడా మా ఏరియాలో కరెంటు లేదు సార్. ఆ రోజు వర్షం వస్తుందన్న రోజు కరెంటు కడిగేది, ఇప్పటి వరకు కూడా లేదు సార్. వస్తలేరు సార్, ఇంతవరకు చూస్తలేరు. మాది సర్వే కూడా చేయలేదు సార్ ఇంతవరకు. ఎన్టీఆర్ నగర్ లో సర్వేనే కాలేదు సార్ ఇంతవరకు. నష్టపోయిన ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మేము ప్రభుత్వాన్ని ఏందంటే మేము అంత సామాను మొత్తం ఇంట్లో సామాను ప్రతి ఒక్కటి ఏం లేదు సార్. మేము ఓన్లీ మేము కట్టు బట్టలతో బయటపడ్డాం. మేము మా డాక్యుమెంట్స్ కూడా ఇంటికి సంబంధించినవి కానీ మా ఆధార్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి అందులోనే నానిపోయినాయి సార్. పోయినసారి కొంచెం వచ్చినాయి, అట్లనే వస్తాయి అనుకుని మేము అన్ని గట్టి సజ్జల మీద వేసుకున్నాం సార్. రేకులు పోయి అన్ని సామాన్లు మొత్తం పోయినాయి. ఇప్పుడు మాకు ఇండ్లు కూడా కావాలి సార్. మాకు ఇండ్లు ఖచ్చితంగా, మేము ఇప్పుడు కిరాయిలు కట్టుకొని కూడా బయట ఉండలేని పరిస్థితి. మాకు డబుల్ బెడ్రూమ్లు కల్పించాలి, సామాన్లకు కూడా నష్టపరిహారంగా ఇయ్యాలి సార్. రైట్, అదేవిధంగా మన దగ్గర మంచిర్యాల జిల్లా బీజేపీ ఏదైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఉన్నారు, ఆయన అడిగిన సార్ చెప్పండి, నిజంగా కూడా ఇవ్వాలి ఇంతమంది బాధితులు ఆర్థిక సాయం కావాలి అని వచ్చి వచ్చారు. నిజంగా కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వీరు ఆందోళన కొనసాగిస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మంచిర్యాల జిల్లాపై ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత వివక్షత? వరదలు మొదలైనవి మంచిర్యాల జిల్లాలో. ముఖ్యమంత్రి గారు వేరే జిల్లాలో పర్యటించారు, మరి మంచిర్యాల జిల్లా పర్యటించడానికి ముఖ్యమంత్రి గారికి సమయం లేదా? వేరే జిల్లాలకు ప్యాకేజీలు ప్రకటించారు,
10,000 రూపాయల తక్షణ సహాయం కింద 20 కిలోల బియ్యము మేము మంచిర్యాల జిల్లాకు 5 కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించమని కోరుతున్నాం అదే విధంగా ప్రతి ఇంటికి మీరు 2 లక్షలు అంటారు అరుణ్ గాని వాస్తవానికి 5 నుంచి 10 లక్షల రూపాయల నష్టం జరిగింది ఫాల్ సీలింగ్ కూలిపోయింది ఫర్నిచర్ ధ్వంసమైంది టీవీ ఫ్రిడ్జ్లు ఎలక్ట్రానిక్ వస్తువులు పోయినాయి బట్టలు తడిసిపోయినాయి ఇలా వీళ్ళందరూ కూడా ఇంకా షెల్టర్స్లలో ఉంటారు ఒక మంచిర్యాల పట్టణము ఈ పక్కకున్న వేంపల్లి ఈ రెండుట్ల కలిపి 3,000 కుటుంబాలకు నష్టం జరిగింది కానీ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అసమర్థత వలన అతను కనీసము ఇప్పటివరకు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మరి ఏంటిది పరిస్థితి అని అడుగుతలేడు కేటీఆర్ జన్మదిన సందర్భంగా నిన్న రక్తదాన శిబిరాలు పెట్టిండు బాల్కా సుమన్ కూడా రక్తదానం చేసిండు నిన్న మరి కేటీఆర్ మీద ఉన్న ప్రేమ వరద బాధితుల మీద ఎందుకు లేదు మీకు అని మేము అడుగుతున్నాం మేము అడిగేది ఏందంటే మంచిర్యాల జిల్లా తెలంగాణలోనే ఉంది మంచిర్యాల ప్రజలు ఓట్లేస్తేనే మీకు 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిండ్రు ఇయాల మీరు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు సందర్శించాలి తక్షణ సహాయం వేరే జిల్లాలకు ఇట్లా ప్రకటించిండ్రు అట్లా ప్రకటించాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి సర్వే చేయాలి సర్వే ప్రకారం జరిగిన నష్టాన్ని చెల్లించాలి ఇది గత సంవత్సరం ప్రారంభమైంది ఇది కేవలం కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్న అవుతుంది సుందిల్ల ప్రాజెక్ట్ వల్న అవుతుంది మరి ఇదే పరిస్థితి వచ్చే సంవత్సరం కూడా వస్తది ఈ పేద ప్రజలందరికీ మీరు ఇయాల వీళ్ళు గుడిసెల్లల్లో ఉంటారు వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మీరు కట్టిస్తే ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు గనక ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలను కూడా కోరుతున్నా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లలేకపోతే మీరు రాజీనామా చేయండి బాల్కా సుమన్ రాజీనామా చేయి దివాకర్ రావు నువ్వు రాజీనామా చేయి మీరిద్దరు రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి దిగివస్తాడు మంచిర్యాల ప్రజలకు న్యాయం జరుగుతుంది రైట్ చక్రి ఇదైతే బీజేపీ అదేవిధంగా బాధితులు తెలుపుతున్నాడు అటు పరిస్థితి ఏదైతే వరద బాధితులను ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదుకోవడం బాధకరమని తెలుపుతా ఉన్నారు సర్వం కోల్పోయి అనాథలుగా మిగిలిన తమను ఇప్పటికున్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అధికారులు కావచ్చు ఇప్పటి వరకు వచ్చి కూడా సర్వేలు చేయకపోవడం బాధాకరం అంటున్నారు ఇక ముఖ్యమంత్రి కొన్ని వరద ప్రాంతాలకే ప్యాకేజ్ ప్రకటించడం సరికాదు అంటున్నారు ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి ఖచ్చితంగా కూడా వరద బాధితులందరికీ కూడా తక్షణ సహాయం అందించి వాళ్ళని ఆదుకోవాలని అయితే బీజేపీ పార్టీ అదేవిధంగా వరద బాధితులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చక్రి వరద బాధితులు బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించి అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించిందా అక్కడ అధికారులు ఏమంటున్నారు రైట్ ఇప్పటివరకు అయితే ప్రభుత్వం గారు అధికారులు గారు స్పందించినటువంటి పరిస్థితి జిల్లా కలెక్టరే కూడా ఇక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నది మనం చూడొచ్చు ముఖ్యంగా కూడా ఇప్పటివరకు కూడా వరద బాధితులకు అధికారులు కావచ్చు ప్రజాప్రతిని ఎవరు కూడా చేయితనియకపోకుండా కనీసం పలకరించినటువంటి పరిస్థితులే అయితే వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చక్రి అరుణ్ మంచిర్యాల జిల్లాను ఇప్పటివరకు సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా అక్కడ ఎలాంటిది ప్రకటించకుండా సందర్శించకుండా ఉండడాన్ని ఏ విధంగా చూడాలి అక్కడ బీజేపీ నేతలు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడించండి అరుణ్ ఓకే మీరు చెప్పండి నిజంగా కూడా ఇవాళ కేసీఆర్ ఈ ప్రాంతాలను పర్యటిస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు రాలేదు కేవలం ఒక భద్రాద్రికి వెళ్ళిపోయి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని ఎట్లా చూస్తారు బీజేపీ నాయకులు కేసీఆర్ ఏమి డిమాండ్ చేస్తున్నారు ఇది కేసీఆర్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి చాతగానితనానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏదైతే ఈ తెలంగాణ ఏర్పడ్డదో నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డదో నిజంగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఏదైతే ఒక్క మహిళ ఒక ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని బయటికి పోవద్దని చెప్పిందో నిజంగా అది తక్షణంగా ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని బయటకు పోదలేదు వాళ్ళకి కావాల్సిన నీళ్లు వాళ్ళ ఇళ్లకే వస్తానే మంచిరాల ఇది ఎందుకు జరిగిందంటే కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టు వల్లనే ఇంతమందికి నష్టం జరుగుతుంది వీళ్ళకి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకు సందర్శించి ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ తక్షణ సహాయం నష్టపరిహారం చెల్లించాలి చెల్లించిన పక్షంలో మా జిల్లా అధ్యక్షుడు ఎర్రబల్లి రఘునాథ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం రైట్ చక్రి ఓవరాల్ గా కూడా ఏదైతే ఖచ్చితంగా కూడా వరద బాధితులు అయితే ప్రభుత్వం ఆదుకోవాలి లేదంటే కూడా బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా కూడా ఆందోళన కొనసాగుతాయి వాళ్ళకి అండగా నిలుస్తాం న్యాయం జరిగే వరకు అయితే బీజేపీ పార్టీ నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి చక్రి రైట్ థ్యాంక్ యూ అరుణ్ కేసీఆర్ రావాలి.